దాడికి సంబంధించి ప్రస్తుతం మనం గౌరెల్లి గ్రామంలో ఉన్నాము. గ్రామానికి చెందినటువంటి సురేష్ ఈ దాడికి పాల్పడ్డారు పోలీసులు గుర్తించారు. ఎందుకు అంటే భూ వివాదానికి సంబంధించి ఈ దాడికి పాల్పడ్డాడని మొదట చెప్తున్నప్పటికీ ఎటువంటి వివాదం ఉంది, అసలు సురేష్ ఎట్లా ఉండేవాడు అన్నది ప్రస్తుతం మనం తల్లిని అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఉండేవాడమ్మా కొడుకు? మీ కొడుకు తెలిసింది కదా మీకు ఏం జరిగిందో ఈరోజు? ఏం ధరలు మంచుకుంటున్నాం, కట్టెలు అలవట్టిండు, స్నానం చేసిండు, అన్నం తిని పోయింది అంతే, మంచుకున్నాం మేము. ఏమన్నా భూమికి సంబంధించి మీ కుటుంబంలో తండ్రికి కానీ కొడుకు కానీ ఏమన్నా నడుస్తుందా? ఇప్పుడేం లేదు, మంచుకున్నాం, పోయి ధరలు కడగొస్తాడు అంతే. ఏదో భూమికి నా పేరు ఎక్కేయమంటే ఎక్కేయలేదు అనేది అంటున్నారు. ఏదైనా ఉందా, సమస్య ఉందా? మళ్ళీ వాళ్ళు ఒక్కడే కొడుతున్నారు, ఏం లేదు, అన్ని ఏం అవసరమే లేదు. ఈ మధ్య మీ భర్త పేరు ఏం పేరు? కృష్ణ. మీ భర్త కృష్ణ ఏమైనా ఎంఆర్ ఆఫీస్ లో ఏదైనా పని మీద తిరిగాడా, ఏదైనా పని ఉందని? మీకు అసలు ఎంఆర్ ఆఫీస్ లో ఏం పని లేనప్పుడు అసలు సురేష్ ఎందుకు వెళ్ళింది అక్కడికి? నేను ఇప్పుడే మా అత్తగారి ఇంటికి అడిగి వెళ్ళి ఇట్లా ఎరికైంది అనగా అమ్మగారి ఇంటికి వచ్చిన ఊళ్ళోనే ఇచ్చాను. ఏం లేదు, మన రోజు ఫ్లాట్ల బిజినెస్ అని పోతాడు, రెండు గంటలకు వస్తాడు, తింటాడు, పోతాడు. ఇవాళ రాలేదని ఎరికైంది అనగా నేను వచ్చేసాను. ఏ సమస్య? మంచి ఉంటుంది సార్ భూమి, ఏదన్నా మన ఆయన చూసుకుంటాం, మనకి ఏ సంబంధం ఉండదు, మన ఆయన చూసుకుంటాడు అండి. మేము ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాము, ఎప్పుడైనా కలిసి నమాజ పెట్టేది మాకు, నమాజ అనేది మంచి వ్యక్తి, అది అది ఎట్లా వచ్చిందో ఏం కాదు, మేమే పరిచయం అవుతాం. ఇప్పుడు మేము ఊరుకొచ్చినాం, ఇప్పుడు ఇందాక లేచి ఊరుకొచ్చినాం, అనుకున్నాం చూసి ఊరుకొచ్చినాం, అది మేమే పరిచయం అవుతాం. ఇప్పుడు ఎందుకైంది ఏం కాదు, ఏదైనా పిల్లలైతే మంచి వ్యక్తి, అసలు మేమే చూసే పరిచయం అవుతాం. మేము ఇప్పుడు మేము ఊరుకొస్తాం, చూసి టీవీలో చూసి కూడా ఏదైనా కలిసినా మాకు నమస్తే పెట్టేది. గ్రామస్తులు కుటుంబ సభ్యులు కూడా ఎటువంటి వివాదం లేదు, ఎంఆర్ఓ కార్యాలయంలో ఎటువంటి పని లేదు మా కుటుంబానికి అని చెప్తున్నారు. మాకు ఉన్నది 2 ఎకరాలు, ఎటువంటి పని లేదు, ఏదన్నా తండ్రి కృష్ణాడే చూసుకుంటాడని చెప్పి కూడా చెప్తున్నారు. కానీ ఎందుకు సురేష్ ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళాడు, ఎందుకు ఎంఆర్ఓ పైన కిరోసిన్ పోశాడు, ఎందుకు తగలబెట్టడం జరిగింది, తర్వాత తనంతట తానుగా కూడా మంటలు అంటుకున్నాయి, ఏం జరిగింది అసలు ఎంఆర్ఓ కార్యాలయంలో సురేష్కు ఉన్నటువంటి పని ఏంది అన్నది కూడా దర్యాప్తులో తెలియాల్సింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మాత్రం అసలు సురేష్కు ఎంఆర్ఓ కార్యాలయంలో ఎటువంటి పని లేదు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం గౌరెల్లి గ్రామంలో సురేష్ ఇంటి వద్ద ఉన్నాము. కుటుంబ సభ్యులు తమకేమీ తెలియదు, ఉదయం కూడా ఇంటి వద్ద ఉన్నాడు, తండ్రితో పాటే కలిసి కట్టెలు కొట్టాడు, ఆ తర్వాత భోజనానికి రాకపోయేసరికి ఆరాధిస్తున్నటువంటి సమయంలోనే అబ్దుల్లాపూర్ మెట్ కార్యాలయంలో జరిగినటువంటి ఘటన తెలిసింది అని చెప్పి కూడా తల్లి ప్రస్తుతం చెప్తుంది. మీరు ఫోన్ చేశారమ్మా? లేపుతలేడు, డౌట్ వచ్చింది, ఎప్పుడైనా లేపుతాడు, ఫోన్ చేయగానే నేను చేసిన లేపుతాడు, వాళ్ళు దాడి చేసిన లేపుతాడు, ఇవాళ చేయలేదని బతుకుంటున్నాం. ఇక ఎవరో చెప్పిరట, ఈయన ఆడడం పడ్డవచ్చు. ఏమైందంటే ఎవరు గాలి చేసిరట, కొడుకు లేడు అన్నాడు అంతే, అని నేను ఏడుస్తూనే ఉన్నాడు అమ్మా. ఇది మొత్తానికి భోజనానికి సంబంధించి ఫోన్ చేసిన సమయంలోనే తమకు వార్త తెలిసిందని చెప్పి కూడా తల్లి చెప్తుంది. ప్రస్తుతం పోలీసులు సురేష్ను అదుపులోకి తీసుకున్నారు, ఆయత్నంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు. సురేష్ కోలుకుంటేనే ఎందుకు దాడికి పాల్పడ్డాడు అన్నది కూడా పూర్తి వివరాలన్నీ కూడా తెలిసే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ రాజేష్తో కమల్ ఎన్టీవీ గౌరెల్లి గ్రామం నుంచి.